అదేనండి, నారాయణ రెడ్డి గారు ఒకసారి బాహాటంగా ప్రకటించారు మీ ఇద్దరు ఎంత విద్వత్ ఉన్నాయన, ఆల్ ద క్రెడిట్ గోస్ టు హిమ్. ఆయన కూడా అంతే, ఆయన కాంబినేషన్ లో మీ ఆయన అంటే జంటకవి ప్రయోగాలు అంటే ఆయన ఆయన మెడ్రాసు వచ్చేవారు ఒక వారం ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి. అప్పుడు వస్తూనే అందరికీ ఆల్ ఆయన ప్రొడ్యూసర్స్ అందరికీ చిన్న కార్డు ఒకటి రాసేవారు, బలాన్ రోజు నుంచి బలాన్ రోజు వరకు నేను చెన్నైలో ఉంటున్నాను అని రాసేవారు. అంటే మీరు నన్ను ఉపయోగించుకోవచ్చు ఆ టైంలో. ఒకప్పుడు ఒక కంపెనీకి పొద్దున్న అలా పంచుకుంటూ వెళ్ళిపోయేవారు, డివిఎస్కి సాయంకాలం పూట, సాధారణంగా సాయంకాలం పూటే జరిగేది సిట్టింగ్. అప్పుడు మేము జీవన్జ్యోతి ఇస్తున్నాం. జీవన్జ్యోతి ఫర్ ఎగ్జాంపుల్ అంత ముందర చాలా ఏదైనా జరిగినా కూడా జీవన్జ్యోతి టైంలో ఏమిటి కూర్చున్నారు, వరండాలో కూర్చున్నామండి ఆఫీసులో నేను కూర్చున్నారు ఆ రోజు. ఏమిటి కూర్చున్నారు ఏమిటి ఏం లేదు ఏమైనా సిచ్యుయేషన్ స్థిరమైంది అంటే సిచ్యుయేషన్ ఎప్పుడో స్థిరమైంది. ఏమిటి అంటే పిచ్చి ఆసుపత్రిలో గుడ్డ బొమ్మను పెట్టుకుని తన బిడ్డే అనుకుని ఆ భ్రమలోనే ఉండి వాళ్ళందరూ అలరి చేస్తుంటే అక్కడ ఒక అలబి లాంటిది వస్తే బాగుంటుంది అనిపించిందని. మీరేమనుకున్నారు ఇదే మాట ఫస్ట్, మీరేమన్నా అనుకుంటారు కదా. నేను అనుకున్నాను నేను ఏంటంటే వీళ్ళందరూ అల్లరి చేస్తున్నారు కాబట్టి ఓ గంతులేసి పిచ్చి పిచ్చి మాలోగా ఉంటాం, ఇది ఏమై పిచ్చిదే వాళ్ళు పిచ్చివాళ్ళే. అప్పుడు స్టార్టింగ్ ఆఫ్ ది సాంగ్ బాగుంటుంది ఎలా ఉంటే తర్వాత ముద్దుల మా బాబు నిద్రపోతున్నాడు సద్దు చేశారంటే ఉలికి ఉలికి పడతాడు, ఈ రెండు లైన్స్ వచ్చాయన్న. ఆయన మొదట్లో చెప్పినట్టే మళ్ళీ ఇంకోసారి మనం విందామని అక్కడికి అలా వినేసేసి అలా అలుకుంటూ పోయామన్నమాట. ఇంకా పాట ఈ ముద్దుల మా బాబును నిద్రపోతున్నాడు బాగా కలిసింది కూడా ఎతి ప్రాస కూడా, ముద్దుల మా బాబు నిద్రపోతున్నాడు సద్దు చేశారంటే ఉలికి ఉలికి పడతాడు కరెక్ట్గా వచ్చారు. బాగుంది కాబట్టి వాళ్ళు ఒప్పుకుంటారు, బాగుంది బాగుంది అనుకుంటారు. అలా చాలా పాటలు, అలా చాలా పాటలు దాంట్లోనే జీవన జ్యోతిలోనే అనుకుంటా. ఒక పిల్లి పాట, పిల్లి పాట ఒకటి ఉంది. అది యాక్చువల్గా ఒక మామూలు చిన్న మధ్యతరగతి లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఎలాగైతే ఒక పెద్ద హాల్ లాంటి దాంట్లో చిన్న చెక్కతో అడ్డం కట్టి ఈ పక్క పెద్ద అన్నయ్య వదన్ గారు పడుకుంటారు, ఈ పక్కనేమో కొత్తగా పెళ్ళైనటువంటి శోభన బాబు వాణిశ్రీ పడుకుంటారు. అలాంటి అలాంటి సందర్భంలో అతను మామూలుగా సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మామూలు కొత్తగా పెళ్ళైన వాడు మల్లెపూలును తెల్లచీర తెస్తాడు. ఈమె పాప ఆదమర్చి నిద్రపోతూ ఉంటుంది, జస్ట్ లైక్ ఎనీ అదర్ గురువిని పొద్దున్న 4:30 లేచి పనులన్నీ చేసుకుని 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 అలసిపోయి అలా పడుకుని ఉంటుంది. పడుకుని ఉంటే మెల్లిగా లేపుతాడు వచ్చి, బా ఇదేమిటండి ఇప్పుడు వచ్చారు, అక్కడ అది అన్నం పెట్టాను చారు పెట్టాను పెట్టాను భోజనం చేయండి అంటుంది. ఇప్పుడు అవన్నీ కాదు ముందర ఇవి అని ఇస్తాడు. అనిస్తే ఎందుకు ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి అంటుంది. ఎందుకంటే అంటే నేను చెప్పాను కదా మొదట్లో పాట అంటే పాట పుట్టుకు రావాలి స్ప్రౌట్ కావాలి దాంట్లో నుంచి అని, ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి అంటుంది ఇద్దరు మాత్రుడు. ఎందుకంటే ఏమి చెప్పను అందుకే మనమిద్దరమే ఉన్న సర్దుమణిగిన ఈవేళ మనమిద్దరమే ఉన్న వేళ తెల్లచీర తెస్తే మల్లెపూలు ఇస్తే ఎందుకంటే ఏమి చెప్పను. ఎందుకంటే మన కుదిరింది అది కూడా అక్కడి నుంచి అలుగుపోయాం. ఇంకా అక్కడి నుంచి ఏదో ఫిజికల్ యాక్షన్ కూడా పెడితే బాగుంటుంది పాట ఊరే పాటలా కాకుండా దానికి. అందుకని దాంట్లో ఓ పిల్లి ఆ పిల్లి గొడవ ఏమో ఇక్కడ మరీ పక్కన గది బాగుంటుందని చెప్పి వంటింటో వెళ్ళటం, వంటింటో పేటలేసి పడుకోవటం, ఆతురత ఆ కొత్తగా పెళ్ళైన వాళ్ళ ఇప్పుడు వ్యాలంటైన్స్ డే అని ఆ డే అని నా బొందా భూమిక అని చెప్తున్నారు కదా ఇవన్నీ. అలాగా వాళ్ళు పడుకున్నప్పుడు అక్కడ తండ్రి ఆ గొడవ ఏం జరుగుతుంది అది కూడా మిస్ఫైర్ అయిపోతుంది పాపం హోల్ థింగ్. బికాజ్ అక్కడికి వచ్చిన తర్వాత ఏదో కాలు తగిలి గిన్నెలని పడిపోయి వాళ్ళు నాన్న లేచి వచ్చి నాన్న ఇబ్బంది పెట్టి అంతా అయిపోతుంది. అది అది కూడా బాగా వచ్చింది పాట కూడా చాలా బాగా వచ్చింది. యాక్చువల్గా ఈ పాట చూసే నెక్కంటి సత్యనారాయణ గారు సత్యచిత్ర ఆయన ఓనర్ ప్రొడ్యూసర్ ఆయన రాజమండ్రి కొనుక్కున్నాడు ఈ ఒక్క పాట కోసం. ఎప్పుడు వచ్చినా సినిమా హాల్కి ఈ పాట చూసి వెళ్ళిపోతుండేవాట ఆయన. ఎందుకంటే ఏమి చెప్పను పాట శోభన బాబు